వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ, నేను నీరజ. కోస్కి మున్సిపాలిటీలో ఆశా వర్కర్లకు, మున్సిపల్ సిబ్బందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. మహబూబ్ నగర్ కోస్కి మున్సిపాలిటీలలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి 300 మంది ఆశా వర్కర్లకు, మున్సిపల్ పారిశుద్ధ్య వర్కర్లకు, ఆటో డ్రైవర్లు, జర్నలిస్టులకు, అంగన్వాడీ వర్కర్లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అమెరికా లాంటి ధనిక దేశాలను కోవిడ్ వణికిస్తున్న మరణ మృదంగం సృష్టిస్తోంది. మన దేశంలోనూ విజృంభిస్తున్న తరుణంలో అందరం జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి నివారణకు సీఎం కేసీఆర్ నిర్దేశించిన విధంగా లాక్డౌన్ నిబంధనలు తప్పక పాటించి అలుపెరగని పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. వైద్యం, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, రెవెన్యూ సిబ్బంది, ఆశా వర్కర్లు అందరూ కలిసి సహకరించాలన్నారు. రాజకీయాలకు అతీతంగా కేంద్రం మే 3 వరకు లాక్డౌన్ విధించినా రాష్ట్రంలో మే నెల 7 వరకు లాక్డౌన్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. రైతాంగం పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 12 కేజీల బియ్యం 1500 రూపాయలు ఇస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో వలస కూలీలతో సహా ఎవరూ ఆకలికి అలమటించకుండా మానవతామూర్తులు అధికారులతో కలిసి సహకారం, సహాయం అందించాలన్నారు. ఉపాధి హామీ రైతులకు, పొలం పనులకు అనుమతులున్న వ్యక్తిగత దూరం పాటించండి అని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గం పొరుగున కర్ణాటక సరిహద్దు ఉండటంతో మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి వచ్చిన వారి వివరాలను అధికారులతో తెలిపి వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మీరు అందరూ చూస్తా ఉన్నారు, భారతదేశంతో పాటు మన రాష్ట్రంలో కూడా చాలా విజృంభిస్తుంది. భారత ప్రధాని గారు లాక్డౌన్ ప్రకటించి 4 రోజులు గడిచిపోయింది. మన 24 తారీఖు 4 రోజులు అయింది. మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ మే 7 తారీఖు వరకు లాక్డౌన్ పొడిగించాడు. ఎందుకంటే మన తెలంగాణలో కూడా బాగా కేసులు వస్తూ ఉన్నాయి. 1000 కేసుల వరకు ఇక్కడ వరకు తెలంగాణలో 1000 పాజిటివ్ కేసులు వచ్చినాయి సుమారుగా. కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భగవంతుని దయతో మన కొడంగల్ ఇంతవరకు ఒక పాజిటివ్ కేసు కూడా ఎక్కడ రాలేదు. మన అధికారులు కానీ, మన ప్రజాప్రతినిధులు, అన్ని మండలాలు అందరూ పనిచేస్తూ ఉన్నాం. వాళ్ళ కృషితో మన అందరం కూడా ప్రత్యేకంగా వాళ్ళు అభినందిస్తున్నాం. ఎందుకంటే మన తాండలల్లో కానీ బొంబాయిపురం నుంచి కూడా వలస కార్మికులు వచ్చినారు. అదే కాకుండా ఇక్కడ కర్ణాటక పక్కకే ఉంది, అక్కడ వికారాబాద్ ఉంది. వికారాబాద్లోనే 30 కేసులు దాటినాయి. చాలా డేంజర్ జోన్లో ఉంది వికారాబాద్, పరిగిలో వచ్చినాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మనం జాగ్రత్త వహించి, ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ ఎప్పుడు బాగా కష్టపడి పనిచేస్తారు. అందులో ఆశా వర్కర్లు, ఎందుకంటే మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాల ప్రజలకు మన సాయం చేసినాడు. 12 కిలోల బియ్యం ఉచిత బియ్యం ఇచ్చినాడు, 1500 రూపాయలు ఒక్కొక్కరికి అకౌంట్లో జమ చేసినాడు. కానీ ఆశా వర్కర్లు మాత్రం బాగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే ఇంటింటికి తిరిగి ఎవరు బయట నుంచి వచ్చినారు, ఎవరు హెల్త్ వాళ్ళకు ఒకట, కాబట్టి వాళ్ళను కూడా ఆదుకోవాలని చెప్పి మొన్ననే కొడంగల్, బొమ్మరాజపేటలో కూడా ఆశా వర్కర్లకు ఇవ్వడం జరిగింది. ఈడ కూడా ఇవ్వాలని చెప్తే ఏర్పాట్లు చేసినారు. వాళ్ళని పెద్దగా అభినందిస్తూ ఆశా వర్కర్లకు కూడా నిత్యావసర సరుకులు ఇచ్చి ఆదుకోవాలి. ఆటో డ్రైవర్లను అదేవిధంగా వాళ్ళను కూడా ఆదుకోవాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టినాం. దీనికి సహకరించిన అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ రోజు మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారంగా ఈ 7 తారీఖు వరకు అందరం కూడా లాక్డౌన్ పాటించాలి. ముఖ్యంగా సామాజిక దూరం ఉండాలి. దీనికి వైరస్ మందు లేదు, చాలా మంది చనిపోతా ఉన్నారు. అమెరికా లాంటి అగ్రరాజ్యంలోనే 50,000 దాటినారు మరణాలు. మన ఇండియాలో కూడా చాలా మంది చనిపోతా ఉన్నారు. కాబట్టి వైరస్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన గ్రామాలల్లో మన సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, మన ఆశా వర్కర్లు ఉన్నారు. కాబట్టి ఎవరు బయటికి వెళ్ళి వచ్చినా ఇమ్మీడియట్ గా వాళ్ళని డాక్టర్ కానీ పోలీస్ వాళ్ళని తెలిస్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా క్వారంటైన్ చేపియో, వాళ్ళ హెల్త్ చెకప్ చేపించడం, వాళ్ళను నారాయణపేట జిల్లాకు పంపించడం, ఎక్కువ సీరియస్ ఉంటే నారాయణపేట పంపించడం, వాళ్ళకి శాంపుల్ తీసి టెస్ట్ చేపించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మనకు వైరస్ వ్యాప్తి చెందదు. కాబట్టి అందులో అందరం కూడా జాగ్రత్తగా ఉండి, ఎవరు గ్రామాలల్లో, పక్కనే కర్ణాటక ఉంది, కర్ణాటక వెళ్ళి వచ్చిన బొంబాయి పూణెకి వలస కార్మికులు ఉన్నారు, మన కార్మికులు అక్కడ పోయినారు, వాళ్ళు రిటర్న్ వస్తా ఉన్నారు చాలా గ్రామాలలో, వాళ్ళు ఎక్కడ వచ్చినా ఇమ్మీడియట్ గా వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా హెల్త్ చెకప్ చేసి
తప్పకుండా వాళ్ళని కూడా హోమ్ క్వారంటైన్ పెట్టాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తప్ప మనకు వైరస్ రాదు కాబట్టి ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా మన యొక్క నియోజకవర్గం నా యొక్క నిజ నియోజకవర్గం బాగుండాలి నా యొక్క ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి మరి అందరూ కూడా నా యొక్క ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో చల్లగా వర్ధిల్లాలి అనుకుంటూ మరి శాసనసభ్యులు మన నియోజకవర్గానికి మన కోస్గి మున్సిపాలిటీ పట్టణానికి ఇన్ని సార్లు కూడా రావడం నా యొక్క నేను ఈ రోజు నా శిరస్సు వంచి మరి తదేక ధన్యవాదాలు నేను వారికి తెలియజేసుకుంటున్నాను మరి అదే విధంగా మరి అందరూ కూడా లాక్ డౌన్ విజయవంతంగా పూర్తి చేద్దాం మరి అదే విధంగా నిన్న కూడా నా మైనారిటీ సోదరులను అనుమాన స్థితిలో క్వారంటైన్ కి కూడా 4 రోజులుగా తరలించడం జరిగింది వారిని నేను నిన్న కలిశాను కోవిడ్ 19 టెస్టులు కూడా చేయడం జరిగింది వారికి నెగటివ్ రావడం జరిగింది వారికి కూడా నేను నిన్న వెళ్లి వాళ్ళని కలిసి మసీదులో కలిసి నేను వారికి ధైర్యాన్ని వ్యక్త చేయడం జరిగింది మరి వారు కూడా మన పట్టణానికి తిరిగి రావడం జరిగింది మైనారిటీ సోదరులకు వారికి కూడా నేను ఈ రంజాన్ నెల సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాను మరి అదే విధంగా ఈ లాక్ డౌన్ కూడా మనమందరం కూడా చాలా విజయవంతంగా పూర్తి చేశాము ఇప్పటివరకు మనం సక్సెస్ ఏ మన కోస్గి మున్సిపాలిటీలో మనం ఇప్పటివరకు ఎటువంటి కేసు కూడా నమోదు కాలేదు ఇప్పటివరకు మనం చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నాము మరి ఈ సక్సెస్ఫుల్ ని మనం నిరంతరం కూడా మనమందరం కష్టం చేసి మనమందరం కూడా కష్టపడి మరి ఈ యొక్క కరోనా వైరస్ ని ఊరి కొనిపోయిన కూడా దరిదాపుల్లో కూడా రానివ్వకుండా మరి దాన్ని తరిమి కొడదాము మరి మీ అందరి సహకారం కూడా ఈ రోజు మేము కోరుతున్నాము మరి అదే విధంగా రంజాన్ నెల ఈ రోజు ప్రారంభం కావుంది కాబట్టి మరి మైనార్టీ సోదరులందరికీ కూడా నా యొక్క విన్నపం తెలియజేస్తున్నాను ఏంటంటే ఈ రంజాన్ నెల ప్రారంభం కానుంది మరి ఇప్పటికే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలు కానివ్వండి మరి అదే విధంగా మసీదులు కానివ్వండి చర్చిలు కానివ్వండి అన్ని కూడా మూసివేయడం జరిగింది ఇవన్నీ విషయాలు కూడా మీకు ఇప్పటికే తెలుసు మరి కళాశాలలు ఫంక్షన్ హాల్స్ మరి ఇవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు మరి ఇది లాక్డౌన్ మనం లేకపోతే మనం రంజాన్ పవిత్రమైన నెలని మనం ఎంతో మంచిగా జరుపుకునే వాళ్ళము మరి ఈ లాక్డౌన్ ని దృష్టిలో పెట్టుకుని మేమందరం కూడా అధికారులు కూడా మరి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మరి వారి యొక్క ఆలోచనతో వారి యొక్క ఆదేశాలతో మేము ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది ఏంటంటే మైనార్టీ సోదరులకు తెలియజేయడం మరి ఈ రంజాన్ నెల మనం ఇళ్లలోనే ఉండి మనం ఈ ప్రార్థనలు చేసుకుందాం మన యొక్క అలానే మనం ఇంట్లోనే ఉండి ప్రే చేసుకుందాం మరి మీకు కావాల్సినటువంటి పండ్లని కానివ్వండి మరి అదే విధంగా మాంసాన్ని కానివ్వండి మేము మా మున్సిపాలిటీ నుంచి మరి స్పెషల్ ఆఫీసర్ గారి నుంచి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి మరి అదే విధంగా అందరి ఈ పోలీస్ శాఖ వారు కూడా మేమందరూ కూడా మీకు పూర్తి మా సాయశక్తుల్లో మేము సహకారాన్ని అందిస్తాము మరి మా యొక్క విన్నపాన్ని మీరు విన్నపించి మరి మీరందరూ కూడా పాటిస్తారని నేను కోరుకుంటున్నాను మరి అదే విధంగా ఈ యొక్క సక్సెస్ఫుల్ కి మన యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఈ యొక్క కరోనా వైరస్ వ్యాప్తి చెందలేదు కాబట్టి మరి మన అధికారులు స్పెషల్ ఆఫీసర్ గారు రూపుమాపగలిగితే అంత మంచిది మనకి అది చేయాలి అంటే మన చేతుల్లోనే ఉంది మనం ఈ లాక్డౌన్ ని సక్రమంగా నిర్వర్తించి బయటికి రాకుండా ఉంటూ ఒకవేళ బయటికి వచ్చినా గానీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మంచిగా ఉంటే అది అందరికీ మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ లాక్డౌన్ లో మనం చెప్పుకోవాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మొదటిగా మున్సిపల్ సిబ్బంది వైద్య సిబ్బంది పోలీస్ శాఖ వాళ్ళు పత్రికా వాళ్ళు మీడియా వాళ్ళు ఆశా వర్కర్స్ వీళ్ళలో ఒకరు మంచి చేశారు ఇంకొకరు తక్కువ చేశారని కాదు ఎవరి డ్యూటీని వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తున్నారని నా అభిప్రాయం ఎందుకంటే మున్సిపల్ సిబ్బంది ఒక రోజు మన వాటిలో రాకపోతే మన రోడ్లు గాని మన వీధి గాని ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు మనం ఇంట్లోనే ఉంటున్నాం ఇంట్లోనే ఉండుండని అందరూ చెప్తున్నా వాళ్ళు ప్రతిరోజు మన వీధుల్లో వచ్చి వాటినంతా క్లీన్ చేయడం జరుగుతుంది అలాగే పోలీస్ వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళని ఇంటికి తరిమేస్తూ నేను ఇన్నా ఇంతకు ముందే ఏమని 10 దాటితే బయటకు పోతే పోలీసు వాళ్ళు కొడుతుండ్రబ్బా అని అందరూ అంటున్నారు దాంట్లో తప్పేముంది మనం తప్పు చేస్తే మన అమ్మ ఒక దెబ్బ కొట్టదా మనని వాళ్ళు కొడుతున్నారు అని అంటే అది మన మంచి కోసమే కదా నాకు ఈ మాట చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే వాళ్ళు కొడుతున్నారు ప్రజల్లో ఒక భయం ఏర్పడింది అని అంటే వాళ్ళు కరెక్ట్ గా డ్యూటీ చేస్తున్నారని అర్థం ఇంకా పోలీస్ ఇంకా డాక్టర్స్ ఆ చిన్నప్పుడు ఒక మాట అంటున్నది మా అమ్మ దేవుడికి కోపం వస్తే డాక్టర్స్ దగ్గరికి పంపిస్తారు డాక్టర్స్ కి కోపం వస్తే దేవుడి దగ్గరికి పంపిస్తారని కానీ ఇక్కడ ఈ డాక్టర్స్ మాత్రం మనకి వాళ్ళు కోపం తెచ్చుకోకుండా మనం బయట తిరిగి రోగం తెచ్చుకున్నా మనల్ని మంచిగా కాపాడి మన
మనకు తెలుస్తుందంటే దానికి ముఖ్యం వాళ్ళే. వాళ్ళ లేకపోతే మనకి ఏ విషయం తెలియదు, పక్కలో ఏమైందో కూడా మనకు అవగాహన లేదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మంచిదైనా చెడ్డదైనా ఆ విషయాన్ని మనకి వాళ్ళు ముందుండి ఇచ్చేసి వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు. అందుకు ఈ సభాముఖంగా వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఆశా వర్కర్స్, రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారు పేరు గాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని